కాకినాడ రూరల్ గంగనపల్లి గ్రామంలో పేదల భూములపై అధికార పార్టీ గద్దల కొన్ను పడింది. రోజురోజుకి పెరుగుతున్న భూమి ధరల కారణంగా రాత్రికి రాత్రే కోటేశ్వర్లు కావాలనే దుర్బుద్ధితో కబ్జాకోరులు అధికార పార్టీ అండతో పోలీసుల సాన్నిహిత్యంతో కలిసి గ్రామంలో అలజడి సృష్టిస్తూ ఎక్కడ పేదల భూములు ఖాళీగా ఉన్న జాగాలలో పాగాలేసి అన్యక్రాంతం చేస్తున్నారని గ్రామానికి చెందిన బాధితులు వాపోతున్నారు. గంగనపల్లి గ్రామానికి చెందిన కాదా శాంతి అనే మహిళ తమ పూర్వీకుల నుండి వస్తున్న భూమిలో చిన్నపాటి తాటాకు పాకు నిర్మించుకొని జీవిస్తున్నామని, అయితే ఈ భూమిని ముప్పడి ఉదయ్ భాస్కర్, దుప్పలపొడి సత్యనారాయణ అనే ఇద్దరు రౌడీ షీటర్లు ఇంటిలో మగవాళ్ళు లేని సమయం చూసి తమను ఆ పాకు నుండి బయటకు నెట్టేసి పాక కూల్చి ఆ స్థలంలో కంచి వేసి ఆక్రమించారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దౌర్జన్యం, దురాక్రమణ, పోలీసుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి ఆదుకోవాలని బాధితులు పేర్కొన్నారు. దుప్పలపూడి సత్యనారాయణ గారు, ముప్పుడి ఉదయ కుమార్ రెడ్డి మా స్థలాన్ని కబ్జా చేయడానికి వచ్చారండి. మేమమ్మ నిన్న మా అత్తగారు మా మామగారు పనిలోకి వెళ్ళిన టైంలో వచ్చి పాక శుభ్రంగా పీకేశారండి. మేము మాకు ఎవరికి చెప్పకుండా కంచి చేయడానికి వచ్చారండి. మేమమ్మ మేము కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి పిటిషన్ పెట్టుకోవడానికి వచ్చామండి. మా విన్నపాలు మీకు వినిపించుకుందామని కలెక్టర్ ఆఫీస్ ముందు ఉండి మా మాట చెప్పుకుందామని మా బాధ చెప్పుకుందామని వచ్చామండి. ఇదేండి మమ్మల్ని మా అత్తకి మేము అడగడానికి వచ్చినందుకు మమ్మల్ని కొట్టడానికి వచ్చారండి, కొట్టారండి. మళ్ళీ ముప్పుడి ఉదయ కుమారుని, వాళ్ళ ఆవిడేనండి, వాళ్ళ కుర్రాడునండి, మొత్తం కలబట్టుకోవడానికి వచ్చారండి. మేము ఆడడం అయిపోయామండి, మొగ్గళ్ళు ఎవరు లేరండి, ఇంటి దగ్గర చెట్టు పెడతానండి నేను. అయినా సరే చూడకుండా సరే కలబడడానికి వచ్చారండి, కొట్టడానికి వచ్చారండి. ఎంత ప్రయత్నం చేశారండి వాళ్ళు. ఉదయకుమారండి, వాళ్ళ అబ్బాయి అండి, ముప్పుడు బుజ్జి అండి, దుప్పలపూడి సత్యనారాయణండి. మా స్థలాన్ని కబ్జా చేయడానికి వచ్చారండి. మా రౌడీ షెడ్యూల్ అండి వాళ్ళు. పెద్ద రౌడీ షెడ్యూల్ గంగన పిల్లలు చాలా స్థలాలు అలా కబ్జా చేయడానికి వచ్చారండి. ఇదేండి మా విన్నపం అండి. నా పేరు కాదా సురేష్ అండి. మాది గంగనపల్లి, కాకినాడ రూరల్ అండి. ఇది మా తాతల నుంచి వస్తున్న ఆస్తి అండి. ఇది మా తాతల గారు అలా పిల్లలే పంచుకోలేదు. ఇది మా తాతగారు వాళ్ళ పిల్లలే పంచుకోలేదు, ఇంకా వాళ్ళు పంచుకోలేదు, ఇంకా మాకు రాలేదు. సైట్ ఖాళీగా ఉంది కదా అని దుప్పలపూడి సత్యనారాయణ, ముప్పుడు ఉదయ కుమార్ ఇద్దరు రౌడీ షీటర్లు అండి. గంగనపల్లిలో ఏ సైటు ఖాళీగా ఉన్నా ప్రతి సైటు కబ్జా చేయడానికి వీళ్ళు ముందుకుంటారండి. ప్రతి పేదోళ్ళు కూడా వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వీళ్ళ మీద మీరు గట్టిగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము చిన్న చిన్న జాబులు చేసుకున్నాం సార్. అంతమాట ఈ సైట్లోకి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పోలీసుల సపోర్ట్ బాగా ఎక్కువగా ఉంది సార్ వీళ్ళకి. ఈ మేము లేని టైంలో మా ఆడవాళ్ళ మీకు రావడం, వాళ్ళని జీప్ ఎక్కి తీసుకెళ్తాం అనడం, వాళ్ళని బెదిరించడం సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్ మా ఆడవాళ్ళని. ప్రతిసారికి సైట్లో తీసుకురావడం, కంచేయడం, ఉన్న పాకను కూడా పడగొడేసారు సార్, పీకేశారు సార్. అలాగే గతంలో కూడా గంగనపల్లిలో ఒక వ్యక్తి పాక కూడా అలాగే కూల్చేశారండి. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మేము జిల్లా ఎస్పీకి, కలెక్టర్ గారికి విన్నపం చేసుకోవడానికి మేము వెళ్దాం అనుకుంటున్నామండి. మీ దృష్టికి మేము తెలియజేస్తున్నాం సార్. దయచేసి తన భార్య ముప్పుడు బుజ్జి అండి, ఆవిడ వార్డు మెంబర్ కాదా అని ఆ పేరు చెప్పుకుని అంతమాటు పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. గంగనపల్లిలో ఎలాంటి అరచకాలు జరగకుండా మీరు చర్య తీసుకుంటారని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. దయచేసి మాకు న్యాయం జరిగేలా మీకు మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. తాతపూడి మరీ అండి. మా తాతయ్య స్థలం అండి ఇది. మా అన్నయ్యని, మా తమ్ముడిని ఇందులోకి రావడానికి లేదని చెప్తున్నారండి. వాళ్ళు ఉద్యోగాలు తీయించేస్తామని చెప్తున్నారండి. దుప్పలపూడి సత్యనారాయణ, ముప్పుడి ఉదయ్ కుమార్, వాళ్ళే రౌడీ షీట్లు అండి వాళ్ళు. మా స్థలానికి పాకు ఉండేదండి, పాకు తీయించేసి మెస్ చేయించడానికి చూసారండి వాళ్ళు. మరి పాక అంతా తీసి పక్కన పడిచేశారండి. ఈ మేము వచ్చి మొగోళ్ళు ఎవరో లేని చోట మేము ఆడవాళ్ళని వస్తే పోలీసులు కూడా వచ్చి మమ్మల్ని బెదిరించారండి. మరి పోలీసు వాళ్ళు జీప్ ఎక్కండమ్మా అనేసి అన్నారు. జీప్ ఎక్కండంటే ఎత్తాము సార్ మేము. మరి ఆ మొగోళ్ళు లేరు కదా, మొగోళ్ళు వచ్చాక వస్తామని చెప్పామండి. మరి అయినా సరే మొగోళ్ళు కూడా మీకు ఎందుకమ్మా, మొగోళ్ళు వస్తారు అక్కడికి, మీరు ఆడవాళ్ళు జీప్ ఎక్కండి అనేసి మాట్లాడారండి. మరి పోలీసు వాళ్ళు కూడానే పోలీసు ఉదయ కుమారు
మీకు సంబంధం ఏంటి అలాగే ఇలాగని అడిగాడండి. మరి మరి మా స్థానంలో మేము ఉండకపోతే మీరుకని ఉంటారేటి అనేసి అడిగామండి మేము. అంటే సరే అమ్మా మీరు స్టేషన్కి రండి ముందు, స్టేషన్కి వస్తే స్టేషన్లో తేల్చుకుందాము, ఎస్సీ గారికి కూడా ఫోన్ చేసాం మేము, ఎస్సీ గారు తీసుకురమ్మన్నారని చెప్పారండి మరి.